జగన్ మీద అవినీతి గురించి ఇప్పటికే రాస్తారు ఆ కేసులు, ఇంకా అది జడ్జిమెంట్ రాలేదు, ఈలోపుగా రాస్తున్నారు. కానీ అది చూడండి, ఈవెన్ మీకు ఆ రోజును కూడా ఒకటి రెండు రోజులు హైలైట్ చేశారు, అది కూడా కేసీఆర్ ప్రెషర్ ఉంది కాబట్టి. ఆ తర్వాత నిదానంగా, కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి, కేసీఆర్ అంటే భయంతో ఇప్పుడు రాసినట్టు అడ్డకోలుగా సమర్థించుకురాలి. అప్పుడు కేసీఆర్ అంటే ఒణుకు కాబట్టి అక్కడెవడు సమర్థించుకురాలేదు, డౌన్ ప్లే చేయడం బిగించేశారు, తగ్గించుకుంటూ. అంతేగాని దాన్ని కేసీఆర్ దొంగ నాటకాలు ఆడాడు, ఇట్లా ఇరికిచ్చాడు అట్లా ఇరికిచ్చాడు అని ఏమి రాయలే. ఆ విషయంలో జాగ్రత్త పడ్డారు, లేదా భయపడ్డారు అనుకోలేము. అందుకనే వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ వణుకుంటది ఒక్కొక్కడికి, ఈ పేపర్లకి టీవీలకు కూడా. వీళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ నాకు నవ్వు వచ్చేది ఏంటంటే, ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది ఆంధ్రాలో, హక్కులు అన్నీ పోయినాయి, మాట్లాడలేకపోయేటటువంటిది అంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వీళ్ళ పేపర్లు టీవీలు అన్నీ అంత అడ్డకోలుగాను రాస్తారు. కానీ అక్కడ ఉత్సాహం ఒక్కొక్కడికి రాయడానికి కానీ మాట్లాడడానికి. కేసీఆర్ గురించి ఏం చేస్తారు వీళ్ళు? ఈవెన్ ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితేనే ఆయన తొక్క అవతల పడేస్తున్నాడు, వీళ్ళది అసలు ఏం ఛాన్స్ ఉంది? కానీ అక్కడ అద్భుతమైన ప్రజాస్వామ్యం వెళ్తాం, కేసీఆర్ని చూసి నేర్చుకోమని ఇక్కడ ఉపన్యాసాలు ఇస్తారు. కేసీఆర్ చూసి ఏం నేర్చుకోవాలి? ధర్నా చౌక్లు లేపేయడం, ఇట్లాంటి వాళ్ళ అవన్నీ తీసుకెళ్ళి కేసు పెట్టి కంట్రోల్ పెట్టి అవతల పడేయడు. చంద్రబాబుని అవతలకు పంపించేసినప్పుడు కేసీఆర్ ఆ కేసు ఒక్క దెబ్బతో